Vyamabhiramam Nayanabhiramam Gunabhiramam Vachanabhiramam Visvapramanam Krutabhaktakamam Sri Ramachandram Satatam Sri Ramachandram Satatam Namami Ramaya Ramabhadraya Ramachandraya Vedhase Raghunathaya Nathaya Sitaya Pataye Namaha. Pooja TV Prekshakulaki Namaskaram. Manam ee roju Ramayanamlo Patrala yokka Visishtatani Telusukundam Anukunnam. Alage Asalu Enni Patralu Untayi Ramayanamlo Ivanni Kuda Okasari Charchinchukundam. రామాయణం అనగానే రామకథ లేదా సీత కథన లేదా రావణ బ్రహ్మ కథన అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కారణం ఏమిటి అని అంటే రామాయణంలో ఈ పాత్రలన్నీ కూడా ముఖ్యమైనవే. రామాయణంలో రాముడు లేకుండా రామాయణం లేదు, సీతామాత లేకుండా రామాయణ కథ చెప్పలేము, రాముడు సీత ఉన్న రావణ బ్రహ్మ గురించి తెలియకపోతే రావణ బ్రహ్మ గురించి చెప్పకపోతే రామాయణం సంపూర్ణం కాదు. అలాగే ముఖ్యమైనటువంటి కిష్కింధకాండ లేకపోతే అసలు రామాయణం పూర్తి కాదు. ఇలాంటివన్నీ విషయాలు మనకి రామాయణంలో ఉంటాయి. మరి ఎవరి కథని చెప్పుకుందాము? రామాయణం అంటే అందరికీ సంబంధించినటువంటి రాముడి కథ. దశావతారాల్లో ఒక ముఖ్యమైన అవతారం ఏది అని అంటే శ్రీరామ అవతారం. రామావతారం యొక్క ముఖ్యమైన విశిష్టత ఏమిటి అని అంటే రాముడు మనిషిలాగా ఉండడం ఎలాగా, ఒక మనిషి మనీషిగా అవ్వడం ఎలాగా, మానవాళికి ఉపయోగించేటువంటి విషయ పరిజ్ఞానం ఏదైనా ఉన్నది అని అంటే రామాయణంలోనే. ఎలా ప్రవర్తించాలో చెప్పగలిగేది రాముణ్ణి చూసే. అలాగే దాంపత్య జీవనం గురించి చెప్పాలంటే రామాయణంలోనే. పిల్లలు ఎలా ప్రవర్తించుకోవాలి అని చెప్పాలంటే కూడా రామాయణంలోనే. ఇక గురు శిష్య సంబంధం చెప్పాలంటే శ్రీరామాయణంలోనే. ఇలాగ రామాయణంలో నుంచి ప్రతి విషయం, ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి ప్రపంచంలో మన జీవన విధానంలో ఏమేవైతే మనం చేస్తున్నామో అవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే శ్రీమత్ రామాయణం నుంచే వచ్చాయి. మనకి ప్రతీక ఏమిటి మన జీవన విధానానికి అంటే రామాయణమే. అందువల్ల ఎక్కడి నుంచి తెలుసుకున్నాము అని అంటే రామచరితం నుంచే తెలుసుకున్నాము. అందువల్ల రామచరితాన్ని చాలామంది కవులు చాలా విధానాలుగా రాశారు. ప్రస్తుత ప్రపంచంలో మాత్రం మనం అందరం కూడా హిందూ ధర్మాన్ని పాటించడానికి కాస్త ఇబ్బంది పడుతూ ముఖాన బొట్టు పెట్టుకోవాలంటే చాలా మొహమాట పడుతూ ఏదైనా రామారామ అనాలంటే ఏమన్నా పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని బాధపడడం, మన భగవంతుణ్ణి మనం పూజ చేసుకోవడానికి కూడా చాలా అయ్యో ఏమైపోతుందో పక్కవాడేమనుకుంటాడనే ఆలోచనలు ఎక్కువైపోవడం, లేదు తెలుగులో కనుక మనం ఏదైనా రెండు మంచి మాటలు చెప్పుకుంటే ఇంగ్లీషు మనకి రాదేమో అని బాధపడడం, భగవంతుడికి ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఏదైనా ఏ భాషలో అయినా హిందీలో అయినా ఉర్దూలో అయినా ఫ్రాన్స్లో అయినా దేనిలో అయినా భాషలో అయినా పర్వాలేదు, భగవంతుడికి భాష ఏమీ అడ్డం రాదు. ఏ భాషలో అయినా చేసుకోవచ్చు. మీరు రామాయణాన్ని ఎన్నో భాషల్లోకి అనువదించడం జరిగింది. మన అదృష్టం ఏంటంటే భారతదేశంలో పుట్టడం, హిందూ ధర్మంలో ఉండడం, అలాగే రాముడు నడయాడినటువంటి ఈ భూమి మీద మనం కూడా ఉండడం, ఇవన్నిటితో పాటు రామచరితాన్ని మనం తెలుసుకునేటువంటి శక్తి మనకి ఇవ్వడం, వినేటువంటి అవకాశాలు ఇవ్వడం,
ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి అదృష్టమే. అందువల్ల మనం నిత్యం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మన ధర్మాన్ని మనము విడవకుండా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళు చక్కగా బొట్టు పెట్టుకుని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అది మానద్దు. దాని విశిష్టత ఏమిటి అని అంటే మనం బొట్టు పెట్టుకొని తీరవలి. ఇక్కడ ఉండేటువంటి ఆజ్ఞాచక్రం శాంతిస్తుంది, అంతకంటే ఏమీ లేదు. అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మనము అందంగా ఉన్నాము అని మనకు అనిపించినప్పుడే మన మనసు కూడా ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంకేదైనా చెప్తే వినగలుగుతాము. దుఃఖంగా ఉన్నారనుకోండి, అప్పుడొచ్చి ఎవరైనా ఏదైనా చెప్తే ఆ దుఃఖం ముందు ఆ చెప్పే ప్రతి మాట కూడా చాలా చికాకు అనిపిస్తుంది, చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అందువల్ల ఫస్ట్ మనం ఉండేటువంటి విధానం ఏమిటి అని అంటే ఆనందంగా ఉండడం మనం ఫస్ట్ నేర్చుకోవాలి. సంతృప్తిని కలిగి ఉండాలి. ఏది ఇస్తే భగవంతుడు దాన్ని మనం తీసుకునేటట్టు ఉండాలి. దుఃఖాన్నైనా కష్టాన్నైనా సుఖాన్నైనా ఆనందమైనా సంతోషమైనా ఎవరిస్తారు మనకి? భగవంతుడు ఇచ్చేటువంటిది. అందువల్ల మన జీవన సత్యం ఏమిటి అని అంటే మనం దేన్ని అలవర్చుకోవాలంటే ఏది ఇచ్చినా కూడా ఏది దొరికినా కూడా ఏది మనతో ఉన్నా కూడా ఇదంతా కూడా భగవంతుడి యొక్క ప్రసాదమే. ఈ భగవంతుడి ప్రసాదం కనుక మనం తీసుకునే అలవాటు చేసుకుంటే అప్పుడు మనకి మనసు ఎక్కువ బాధపడదు, కష్టాలు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించదు, మనకి నెగిటివిటీ తగ్గుతుంది, పాజిటివిటీ పెంచుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తాము. ఇవన్నీ కూడా మనకు వస్తే రామాయణం వినడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. లేకపోతే రామాయణం ఒక పురాణం అనో ఏదో చెప్పుకుంటున్నారులే అనడం, ఏదో ముసలి వాళ్ళకు సంబంధించినటువంటి కథలేమోలే అనుకోవడం, ఇలాంటి ఆలోచనలు మనకు రాకుండా ఉండాలంటే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు రామాయణం మనం వినే ప్రయత్నం చెయ్యాలి. ఎందువల్ల? చదువుకోవాలంటే కాసేపు కూర్చోవాలి కదా. చదువుకోవాలంటే వేరే పుస్తకాలన్నీ పక్కన పెట్టి రామాయణం చదువుకోవడానికి మాకు టైం లేదండి అనొచ్చు. కానీ అదే కనుక వినడం అనుకోండి, ఎప్పుడైనా వినొచ్చు హాయిగా మనం. ఇది ఎప్పుడైనా రామాయణం వినొచ్చు, విని ఆనందించవచ్చు, మనం దాన్ని ఆచరణలో పెట్టవచ్చు. ఇవన్నీ చేయడానికి ఒకవేళ మన ద్వారా ఎవరికైనా అన్యాయం జరిగినా, మనకెవరైనా అన్యాయం చేసినా ఎదుటి వాళ్ళకి అన్యాయం మళ్ళీ జరగకూడదు అని ఆలోచించాలి. మనము పొరపాటు చేస్తాం, ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తారు. అంత మాత్రం చేత అదే మైండ్లో పెట్టుకొని ఉండకూడదు మనం. వాటన్నిటి నుంచి తప్పుకోవాలంటే మనకి ఏదో ఒక ప్రక్రియ కావాలి. అదే మనము భగవంతుణ్ణి ధ్యానం చేయడము. ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ధ్యానించడం, హాయిగా ఆనందంగా కాలం గడపడం, పాజిటివ్గా ఉండడం, అంటే చైతన్య శక్తిని పెంపొందించుకోవడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు మాత్రమే మనకి మనం ఏది చెప్తున్నామో ఏది వింటామో అవన్నీ కూడా సక్రమంగా పనికి వస్తాయి. సద్బుద్ధిని ప్రసాదిస్తాడు భగవంతుడు. అందుకోసమనే మనము రామాయణం లాంటివి మనం వినాలి. విని ఆచరించే ప్రయత్నం మనం చెయ్యాలి. రామాయణంలో ఎన్ని పాత్రలు ఉన్నాయి అని అంటే చాలా పాత్రలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పాత్రలను తీసుకున్నట్టయితే ఆ ముఖ్యమైన పాత్రలలో రాముడు సీత, అలాగే అన్నదమ్ములు భరతుడు లక్ష్మణుడు, వాళ్లతో పాటు ఆంజనేయ స్వామి, తర్వాత రావణ బ్రహ్మ మండోదరి, అలాగా ఇలాంటి పాత్రలన్నీ ముఖ్యమైనవిగా ఉన్నాయి. వీటితో పాటు ఋషుల చరిత్రలు, అలాగే కిష్కింధకాండలో వానరుల చరిత్ర, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. తెలుసుకునే ముందు రామాయణంలో మొత్తం ఎన్ని కాండలు ఉంటాయి అంటే 6 కాండలు ఉత్తరకాండతో కలిపి 7 కాండలు. రామాయణాన్ని మనము 7 కాండలు అనుకుని చదువుకోవాలి, క్షుణ్ణంగా చదువుకోవాలి. సంస్కృతంలో ఉన్నది
తెలుగులో ఉన్నది, అనువదించబడింది. అలాగే చిన్న చిన్న రామాయణాలు చాలా ఉన్నాయి, కంబ రామాయణం, మొల్ల రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం, తర్వాత గోపీనాథ రామాయణం, ఇలాగా ఎన్నో రామాయణాలు ఉన్నాయి. ఏ రామాయణం చదివినా వాల్మీకి రామాయణమే దానికి ప్రతీక, దానిలో నుంచి వచ్చిందే ఇదంతా, అదే అనువదించబడ్డాయి. ఎందువల్ల ముఖే ముఖే సరస్వతి, ఎవరైతే రామాయణం చదువుకుంటూ ఉంటారో వాళ్ళ మనసుల్లోకి రాముడు దూరిన తర్వాత వాళ్ళకు కూడా రామాయణం రచన చేయాలనిపించి ఇలాగ ఇన్ని రామాయణాలు వచ్చాయి. ఏ రామాయణమైనా చదువుకోండి, తప్పులేదు. కానీ రామాయణం చదువుకున్న తర్వాత రామాయణాన్ని మనం మనకి అన్వయించుకోవాలి, మనం వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. అందువల్ల రామాయణంలో మొట్టమొదటి కాండ ఏంటి అంటే బాలకాండ. బాలకాండ అంటేనే అర్థమైపోతుంది మీకు, రాముడు పుట్టినటువంటిది బాలకాండ. అంటే రామ జననం ఎలా ఉంది, దశరథ మహారాజు ఎలాగా ఉండేవాడు, అయోధ్య ఎలా ఉండేది, ఇవన్నీ విషయాలను మనం ఈ కాండలో తెలుసుకుందాం. అయోధ్యలో దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అయోధ్యని పరిపాలించినటువంటి దశరథ మహారాజు ఎంతో ఆనందంగా ఉండేవాట. ఆయన ఆనందంగా ఉండడమే కాకుండా అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళు, సుఖశాంతులతో ఉండేటువంటి వాళ్ళట. అయితే ప్రతి వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నా దశరథ మహారాజుకి ఎక్కడో ఒక అసంతృప్తి కనిపిస్తూ ఉండేదిట. ఏంటి అసంతృప్తి అంటే, నాకు ఇంత పెద్ద రాజ్యం ఉన్నది, నాకు ఇంత ధనం ఉన్నది, భోగభాగ్యాలు ఉన్నాయి, చక్కగా ముగ్గురు రాణులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ మరి నాకెందుకో భగవంతుడు సంతానాన్ని ఇవ్వలేదు, సంతానం లేకపోతే ఏదో బాధ కలుగుతోంది అని చెప్పి ఆయన ప్రతిరోజు అనుకుంటూ ఉండేవాడట. ఇక ఒకరోజు ఆ బాధ భరించలేక వాళ్ళ గురువులను పిలిచి అడిగాడట, నాకు అందరికీ సంతానం ఉంది, అందరూ ఆనందంగా ఉంటున్నారు, మరి నాకు అన్నీ ఉండి కూడా నాకు ఎందుకో సంతానం ఇవ్వలేదు, ఇవ్వకపోయేసరికి నాకు చాలా బాధగా అనిపిస్తున్నది, మరి నేను ఎలా రుణం తీర్చుకోగలుగుతాను, సంతానం అనేది ఉండాలి కదా అని చెప్పి ఆయన చాలా బాధపడుతున్నట్ట. అయితే లేకపోతే ఆయన అనుకున్నట్ట, నేనేదో పాపం చేశాను, పాపం చేయడం వల్ల నాకు నా కర్మ పరిపక్వం కాలేదు కాబట్టే నాకు సంతానం కలగలేదు, నేను నాకు ఈ దుఃఖానికి కారణం కూడా అన్నిటికీ అదే, మరి అవన్నీ పోగొట్టుకోవాలి కదా, అవి పోగొట్టుకుంటే కానీ నాకు సంతానం కలగదేమో అనేసి పరిపరి విధాలుగా బాధపడి ఇక వాళ్ళ గురువులను అడిగేట. ఏమని, సంతాన ప్రాప్తి కోసం నేనేం చెయ్యాలి, ఎటువంటి పూజలు చేయాలి, ఏమైనా యాగాలు చేయాలా, యజ్ఞాలు చేయాలా అని అడిగినప్పుడు వాళ్ళ గురువులు చెప్పారట, అలా కాదు, మీ ఈ దేశంలో నీకు అంటే నీ అయోధ్యలో సంతానం కలగకపోవడం ఏమిటి, నువ్వు ఇంత పెద్ద రాజువు కదా, నీకు ఇంత బాధ ఎందుకు కలుగుతున్నది అని చెప్పి వాళ్ళు ఎంతో ఆలోచన చేస్తున్నారట. అసలు ఏమిటి కారణం, ఎందుకంటే తెలుసుకోవాలి కదండి, వాళ్ళ గురువులకి తెలుసు కానీ ఈయన కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవడానికి అప్పుడు నువ్వు ఒక యాగం చెయ్యాలి. ఏమి యాగము అంటే పుత్రకామేష్టి యాగం చెయ్యమని చెప్పారట. పుత్రకామేష్టి యాగం చేసినట్టయితే తప్పనిసరిగా నీకు సంతానం కలుగుతుంది, సంతానం కలుగుతుంది. పుత్రకామేష్టి యాగం చేసి నీ యొక్క భార్యలకి ఆ ప్రసాదాన్ని కనుక ఇచ్చినట్టయితే తప్పనిసరిగా నీకు సంతానం కలిగే సూచనలు ఉన్నాయి అని చెప్పి గురువుల ద్వారా తెలుసుకుని దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి, ఆ పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు ముగ్గురు రాణులని కూర్చోపెట్టుకుని ఆ యాగం యొక్క ఫలాన్ని తీసుకుని వచ్చి అంటే ఆ పాయసాన్ని వాళ్ళ ముగ్గురికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని సేవించడం, సేవించిన తర్వాత కొంతకాలానికి వారు గర్భవతులు అవ్వడము, దాని తర్వాత రాముడు, తర్వాత లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు ముగ్గురు రాణులకు జన్మించను. అంటే కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టడం జరిగింది. అంటే ఆ పరవాన్నాన్ని
అన్ని భాగాలు మొట్టమొదట సగభాగం చేసి అమ్మవారికి ఎవరికి కౌసల్యాదేవికి ఇవ్వడం. కౌసల్యాదేవి ప్రథమ భార్య, ఆవిడికి మొట్టమొదట పరవానాన్ని ఇచ్చారట. దాని తర్వాత మిగిలినది రెండు భాగాలు చేసి ఆ రెండో భాగాన్నేమో కైకేకి ఇచ్చారట. దాని తర్వాత మళ్ళీ దాన్ని రెండు భాగాలు చేసి ఆ రెండు భాగాలు కూడా ఎవరికి ఇచ్చారట, సుమిత్రకి ఇచ్చారట. అందువల్ల ఆవిడకి ఇద్దరు పిల్లలు, వీళ్ళిద్దరికీ చెరొక పిల్లవాడు. అంటే మొత్తము దశరథ మహారాజుకి నలుగురు, ముగ్గురు భార్యలకి నలుగురు సంతానం, నలుగురు రాకుమారులు జన్మించారట. అంటే ఏంటి, ఆయన ఎంతో బాధపడ్డాడు కాబట్టి గురువుల దగ్గర నుంచి తెలుసుకున్నాడు. అంటే ఈ రామాయణంలో మనము పుత్రకామేష్టి యాగం చేయడము, అలాగా సంతానం కలగడం అనేది మీకు ఒక కథలాగా అనిపించవచ్చు కదా. కథలాగా అనిపించినప్పటికీ కూడా అంతటి రాజుకైనా, అంత డబ్బు ఉన్నప్పటికీ కూడా సంతానం లేకపోతే ఆయన ఎంత బాధపడ్డాడు, ఆయనకి ఎందుకు సంతానం కలగలేదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలని మనం తెలుసుకోవాలి. ఎందుకని, ఆయన సంతానం కలగకపోయేసరికి పూర్వజన్మలో ఆయన చేసినటువంటి పాపం వల్ల, ఆయన పడ్డ బాధల వల్ల, ఆయన దుఃఖానికైనటువంటి దోషాల వల్ల ఇవన్నీ నివృత్తి చేసుకోవాలి. అంటే ఈరోజు మనం ఏ రకంగా అనుకుంటున్నాం సంతానం లేకపోతే, మనం కూడా దోష పరిహారాలు చేసుకోవాలనుకుంటున్నాం కదా, అదే రకంగా ఆ దశరథ మహారాజు కూడా అలాగే అనుకున్నాడట. అంటే రామాయణంలో మొట్టమొదటగా మనం తెలుసుకున్నది ఏమిటి అనంటే, మనమైనా అక్కడ నుంచి వచ్చినటువంటి దానిలైనా దోష పరిహారం చేసుకోవలెను. అంటే పాపాలు పుణ్యాలు అనేవి ఉన్నాయి, కష్టము సుఖము ఉన్నది, మనం చేసేటువంటి తప్పుల వలన మనకి పాపము వస్తూ ఉంటుంది. అంటే పాపము రావడానికిను మన కర్మ పరిపక్వం అవ్వడానికి అటు అవతారమూర్తుల దగ్గరైనా ఒకటే, ఇక్కడ మన మానవాళికైనా ఒకటే. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఏం చెప్తాం అందరికీ, పుణ్యం చెయ్యండి, పుణ్యకార్యాలు చేయండి, మంచిగా ఉండండి, పాపాలు చేయకండి. పాపాలు చేయకండి అంటే అర్థమేంటి, చెడు పనులు చేయవద్దు. ఏదైతే అధర్మమైన పనులు ఉన్నాయో అవి చెయ్యొద్దు, ధార్మిక జీవనంలో ఉండండి అని చెప్పడానికి మొట్టమొదటి స్టెప్ ఏదైనా ఉన్నది అని అంటే ఇదే. అందువల్ల ఆ దశరథ మహారాజుకి సంతానం లేకుండా ఆయన చాలా సంవత్సరాలు బాధపడ్డాడు. బాధపడిన తర్వాత ఎవరిని అడిగాడు, వాళ్ళ గురువులను పిలిపించి తన జాతక చక్రంలో ఏ రకంగా ఉన్నది, నాకెందుకు సంతానం కలగలేదు, నేనేదైనా పూజలు చేయాలా, యజ్ఞాలు చేయాలా, యాగాలు చేయాలా, ఈ మాటలు ఎందుకు అనుకున్నారు అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే నా పాప పరిహారము కాదు, అలాగే నేను ఫలితాన్ని పొందలేను అనే విషయాన్ని మనకి చెప్పకనే చెప్తున్నటువంటి పాత్ర ఏదైనా ఉన్నది అంటే రామాయణంలో ముఖ్యమైనది దశరథ మహారాజు పాత్ర. ఈ దశరథ మహారాజు ఏం చెప్తున్నాడు, తన కష్టాలకి, తన పాపాలకి, తన యొక్క బాధలకి, తన దోషాలకి పరిహారం కావాలి అని చెప్పి వాళ్ళ యొక్క గురువులని పిలిపించి ఆ గురువుల దగ్గర విషయం తెలుసుకుని అప్పుడు ఆయన యజ్ఞాలు యాగాలు అన్నీ చేసుకుని పుత్రకామేష్టి యాగం చేసి ఆ పుత్రకామేష్టి యాగ ఫలితాన్ని ఈయన నలుగురు కుమారులుగా పొందెను. అంటే ఏంటి, పాప పరిహారం జరిగింది. అంటే ముఖ్యమైనది ఏంటి, రామావతారం రావాలి అంటే కూడా, బాగా వినండి, రామావతారం రావాలంటే కూడా ఏం జరిగింది, ఇక్కడ పాపం పరిహారం అవుతే కానీ అవతారమూర్తి రాలేడు. అందువల్ల శ్రీరామ అవతారం రావాలంటే మొట్టమొదటగా ఆయన యాగం, పుత్రకామేష్టి యాగం వల్లనే వచ్చారు. ఆ అవతారం అలా ఉద్భవించింది, అలా వచ్చింది. ఇలాగా మనం ఏం చేస్తున్నాం, రామాయణాన్ని సునిశితంగా పరిశీలన చేసుకుంటూ మనకెట్లా అన్వయం కావాలి, మనం ఎలా చూడాలి, అందరూ చెప్పేటువంటి ఊరికే కథల రూపంలో చదువుకుంటూ పోతే అది ఓన్లీ కథలాగే మిగిలిపోతుంది, కానీ మనకు అన్వయం కావాలి అంటేనే
ఆచరిస్తేనే మన జీవనం సాఫీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అందువల్ల రామాయణంలో మొట్టమొదటిగా దశరథ మహారాజు ఏం చేశారు, పుత్రకామేష్టి యాగం చేశారు. అంటే మనం పుత్రకామేష్టి యాగం చెయ్యాలి అని కాదు ఇక్కడ అర్థం. పుత్రకామేష్టి యాగం అంటే ఏంటి, పాప పరిహారం అయిపోయింది, ఆయన యాగం చేసింది ఎవరి కోసం, సంతానం కోసం. అంటే పుణ్య ఫలం సంపాదించాలంటే మనం ఏం చేయాలి, రామనామ జపం చేయాలి. మనం భగవంతుణ్ణి నిత్యం ఆనందంగా సంతోషంగా జపించాలి. రామనామం కాకపోతే కృష్ణుని చెప్పండి, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఒక భగవంతుడి స్వరూపాన్ని మనం నిత్యము కూడా స్మరించాలి. చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి పుణ్యఫలం వస్తుంది. పుణ్యఫలం వల్లనే శ్రీరామచంద్రుడి యొక్క జననం జరిగింది. ఇక శ్రీరామచంద్రుడి జననం జరగగానే కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు కూడా ఎంత ఆనందం అంటే చెప్పతరం కాదు. దశరథ మహారాజు మహా మురిసిపోయాడట. ఇక మొత్తం అయోధ్య అంతా కూడా వెళ్ళి విరిసిందిట. పండగ వాతావరణం మొత్తం కనిపించిందిట. అసలే అయోధ్యలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇక రామ జననంతో ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారట. అయితే రామాయణంలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఆ యాగం కూడా ఎప్పుడు జరిగింది, మనోహరమైనటువంటి వసంత ఋతువులో దశరథుడు ఋష్యశృంగి మహర్షిని సమీపించి అసలు యాగం ఎట్లా చేయాలి, యజ్ఞం ఎట్లా చేయాలి అంటే ఋషుల ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క యాగం చేశారు. యాగం చేసిన తర్వాత ఆ ప్రతిఫలం రామావతారం రావడం జరిగింది. రాముడు జన్మించాడు. రాముడు జన్మించిన తర్వాత ఇక కౌసల్యాదేవి చాలా ఆనందపడిందిటండి, ఇక మురిసిపోయిందిట. ఎందుకు, కౌసల్యాదేవికేమో ఒక రాముడు జన్మించాడు, మిగతా కైకేయికేమో ఎవరు జన్మించారు, భరతుడు. ఇక చూసినట్టయితే ఇక్కడ లక్ష్మణ శత్రుఘ్నులు వీళ్ళ నలుగురిని చూసి వీళ్ళు మురిసిపోయారట. అయితే ఇదంతా కూడా రాముడు జన్మించడం ఏమిటి అని అంటే రామావతారం మొట్టమొదటగా మనం చెప్పుకుంటున్నది ఏమిటంటే మనిషి రూపంలో రావడమే, మానవాళికి దగ్గరగా ఉండడమే, మనం ఎలా ఉంటున్నామనే విషయాన్ని చెప్పడానికి మాత్రమే దేవతల యొక్క ప్రార్థనలను మన్నించి రామావతారంలో మన రూపం అంటే మానవ రూపంతో వచ్చినటువంటి అవతారం ఏదైనా ఉన్నది అని అంటే రామావతారం మాత్రమే. ఇక రామావతారంలో రాముడు జన్మించిన తర్వాత ఇక యజ్ఞం పూర్తయిపోవడం, రామ జననం అయిపోయిన తర్వాత బాలకాండలో అదొక ముఖ్యమైన ఘట్టం. రాముడు జన్మించిన తర్వాత ఆ చంటి బిడ్డని ఇంకా వాళ్ళు ఆడిస్తారండి. అంటే మనం అనుకుంటున్నట్టుగా ఆ రామాయణంలో ఏదో ఆనందంగా జరుగుతున్నది, ఎటువంటి రాముడు అసలు, ఆ రామయ్య అవతారంలో రాముడు ఎటువంటి వాడనే చెప్పాలట. సత్యపరాక్రముడు, సమస్త సద్గుణ సంపన్నుడు. ఆయన ఎటువంటి వాడు, సత్యపరాక్రమవంతుడు. ఇలాంటి వాడు అయి ఉండడం వల్ల సకల శాస్త్ర పారంగతుడు. ఇవన్నీ కూడండి రామ లక్ష్మణుల భరత శత్రుఘ్నులకు సంబంధించినటువంటి విషయాలు. రాముడేమో పునర్వసు నక్షత్రంలో పుట్టాడు, భరతుడేమో పుష్యమి నక్షత్రంలో పుట్టాడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు. అంటే గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి అవన్నీ కూడా మనం ఆ విషయాలను తెలుసుకోవాలంటే పంచతారక గ్రహాలన్నీ ఏ స్థితిలో ఉన్నాయి, ఏ లగ్నంలో రాముడు జన్మించాడు, అలాగే ఏ సంవత్సరంలో రాముడు జన్మించాడు, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే మళ్ళీ మనం రేపటి ఈ రామాయణ కార్యక్రమంలో తెలుసుకుందాం. పూజా టీవీ ప్రేక్షకులకి మరొక్కసారి నమస్కారం.